నాకు వంగవేటి రంగా గారు అంటే గౌరవం ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు, నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకు నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఆయనకి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? విష్ణు గారు, వంగవేటి మోహన్ రంగారావు గారు టీ తాగడు, కాఫీ తాగడు, సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, అంత నికాస్గా ఉండేవాడు. టీ అలవాటు లేనటువంటి వంగవేటి మోహన్ రంగారావు గారికి కూడా టీ ఇచ్చి తాగించిన ఒక ఆయన ఉన్నాడు. విన్నారుగా అబద్ధాలు చెప్పడానికి నేను మనవి చేస్తున్నాను. వంగవీటి మోహరంగ అభిమానులు ఎవరైనా ఉంటే వారు సైకిల్ గుర్తుకు మాత్రం ఓటేయరు. ఇది ఈ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చిన ప్రతి వారు శవనం చేయవలసిన మాట ఏమిటంటే, ప్రాణం పోయిన వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రాణం తీసిన సైకిల్ గుర్తుకు ఓటు వేయమని శపథం చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మా అగ్రజుడు, మా కులంలోనే అగ్రజుడు ఉప ముఖ్యమంత్రి